హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తున్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రంగంలోకి దిగారు. మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ ఎపిసోడ్కు ఇక్కడితో ఎన్కార్డ్ వేయాలని ఇండస్ట్రీకి సూచించారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లను టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఖండిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ను విమర్శించే క్రమంలో అక్కినేని కుటుంబం సమంత పేర్లను ప్రస్తావిస్తూ ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన కామెంట్ ప్రస్తుతం రచ్చరేపుతున్నాయి. కొండా సురేఖపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు సమంత, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు విష్ణు, నాని, ఆర్జీవి, ఖుష్బు సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిద్దుబాటు చర్యలకు దిగారు. సినిమా ఇండస్ట్రీకి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ను ఇంతటితో ముగించాలని ఇండస్ట్రీని కోరారు. అక్కినేని కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ బేషరతుగా ఉపసంహరించుకున్నారని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. ఈ వివాదంలో రెండు వైపులా ఉన్నది మహిళలే అని, ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తే సమంజసంగా ఉంటుందని అన్నారు. ఇక నుంచి మంత్రులు, పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడతారని అన్నారు. అలాగే సోషల్ మీడియాలో మహిళా మంత్రిపై చేసిన ట్రోల్స్ కూడా సినిమా పెద్దలు గమనించాలని సూచించారు. అంతకుముందు తాను చేసిన కామెంట్లపై కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తనను కేటీఆర్ తీవ్రంగా అవమానించారని, ఆవేదనకు గురై విమర్శలు చేశానని స్పష్టం చేశారు. అక్కినేని కుటుంబం సమంత పట్ల తాను చేసిన కామెంట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. తాను కావాలని అనలేదని అనుకోకుండా తన నోట్లో నుంచి ఆ వ్యాఖ్యలు రావాల్సి వచ్చిందన్నారు. ఆ కుటుంబ సభ్యులు ట్వీట్లు చూసిన తర్వాత తనకు బాధ అనిపించిందన్నారు. తన వ్యాఖ్యలు ఆ కుటుంబాన్ని నొప్పించాయని తెలిసి బాధపడినట్లు చెప్పారు. తాను పడిన బాధ వాళ్ళు పడకూడదనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ తెలిపారు.